Welcome to telugubhoominews channel. MLA Chennamaneni Ramesh Babu, Vemulawada Patanamloni, 21va Wardulo, Kanti Velugu Karyakramanni Prarambhincharu. Ee Sandarbhanga MLA Ramesh Babu Matladutu, Patanamlo Gadapa Gadapaku Kanti Velugu Karyakramanni Andinchina, Mukhyamantri KCR Ku, Dhanyavadalu Teliyajestu, Patanamlo 28va Wardulo, Dadapu 14000 Mandiki, Parikshalu Chesi, 300% Mandiki, Kanti Addalu Andinchadam Jarigindannaru. Alage Kanti Parikshalu Nirvahinchina Anantaram, Variki Shastrachikitsa Avasaramaithe, 100 Padakala Aspatrilo Vijayavantanga Nirvahistunnarani, Ee Karyakramamlo Panichestunna వైద్య సిబ్బందికి అధికారులకు అభినందనలు తెలియజేశారు. రానున్న కాలంలో ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ చేసుకుని నిరుపేద రోగులకు వారికి బస్సు సౌకర్యం అందించే విధంగా ప్రభుత్వ చర్యలు తీసుకుంటున్నదని, అంటే ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ప్రభుత్వం పేదల వైద్యం గురించి చిత్తశుద్ధితో ఆలోచిస్తున్నదని ముఖ్యమంత్రికి మరోమారు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రామతీర్థ మాధవి, కౌన్సిలర్లు నరాల శేఖర్, యాజమనేని శ్రీనివాస్, జడల లక్ష్మి, కోఆప్షన్ సభ్యులు కట్కూరి శ్రీనివాస్, ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. వేములవాడ పట్టణంలో కూడా గౌరవ చైర్పర్సన్, గౌరవ కౌన్సిలర్ అందరూ కూడా ప్రత్యేకమైన శ్రద్ధతో ఈ కార్యక్రమాలు చేస్తున్నందుకు వారిని అభినందిస్తున్నాం. 28 వార్డులలో సగం వార్డులు పూర్తయినాయి. అందులో 12,000 మంది అమ్మ 14,000 మందికి పరీక్షలు జరిగితే అందులో మూడవ వంతు కూడా కంటికి అద్దాలు ఇవ్వడం, ఎక్కడైతే ఆపరేషన్ అవసరం ఉన్నాయో వాళ్ళకు కూడా రెఫరల్ హాస్పిటల్గా వంద పడకల హాస్పిటల్, ఇతరత్ర కూడా గవర్నమెంట్ వైద్యులు వారికి సహకారాలు అందిస్తున్నారు. కంటి వెలుగు అనేటువంటి కార్యక్రమం ద్వారా ప్రధానంగా వృద్ధులు, ఎందుకంటే 50 సంవత్సరాలు జరిగిన తర్వాత పేదలు, ప్రధానంగా మరి రిటైర్డ్ పర్సన్స్ వీళ్ళందరికీ కూడా మరి ఆసుపత్రికి వెళ్ళి చేయించుకోవాలనేటువంటి అవగాహన కల్పించడం, మీరు అక్కడదాకా వచ్చి చేయించుకునే బదులు మేమే మీ గడప కాడికి వస్తున్నామని, గడప గడపలకు కంటి వెలు నిజంగా కూడా ఇది అద్భుతమైనటువంటి కార్యక్రమం. భారతదేశంలో కాదు ప్రపంచంలో కూడా ఎవరు కూడా ఇది చేయలేదు. ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేపట్టినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ మంత్రి వాళ్ళు హరీష్ రావు గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. వేములవాడ నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో 125 గ్రామ పంచాయతీలలో ఈ కార్యక్రమం జరుగుతుంది. మరి పట్టణంలో ఈ కార్యక్రమం విజయవంతం చేసినటువంటి మరి ఈ వార్డు నరాల శేఖర్ గారికి, వారు కూడా ప్రత్యేక చర్యలతో ఇక్కడ ఎన్జిఓ ఆఫీస్లో ఈ కార్యక్రమాన్ని చేసినందుకు వారిని అభినందిస్తున్నా. వచ్చే కాలంలో ఈ కార్యక్రమం సంపూర్ణంగా విజయవంతమయ్యి అందరూ కూడా ఆయురారోగ్యంతో ఉండాలి. మనకు ఒక ముఖ్యమైనటువంటి ఆధారం ఏంటంటే శిశులకు 8 కిలోమీటర్ల దూరం ఉన్నప్పటికీ, అక్కడ 100 పడకల ఆసుపత్రి ఉన్నప్పటికీ ఇక్కడ కూడా ఒక 100 పడకల ఆసుపత్రి ఉండి అందులో అన్ని రకాల సేవలు మనిచేస్తున్నాం. కొత్తగా డయాలిసిస్ సెంటర్ కూడా ఇక్కడ మంజూరైంది. ఆ డయాలిసిస్ సెంటర్ మంజూరైతే మరి మన వాళ్ళందరూ కూడా అక్కడికి డయాలిసిస్ శిశులకు వెళ్ళాల్సిన అవసరం లేదు. దానికి ఒప్పందం కూడా జరిగింది. డయాలిసిస్ వెళ్ళే వారికి బస్ పాస్ కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం ప్రభుత్వం చేస్తున్నారంటే ఎంత మరి శ్రద్ధతో ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం పైన, ప్రజల యొక్క కష్ట సుఖాల పైన చేస్తున్నదో మనం తెలుసుకోవచ్చు. ఇంతకుముందు మహిళ నేను అన్ని సంతృప్తిగా ఉన్నాయమ్మా అంటే పెన్షన్ వస్తున్నది, కంటి వెలుగు వస్తున్నది, మంచినీళ్ళు వస్తున్నాయి, అందపడకల ఆసుపత్రి ఉన్నది, ఒకటే ఒక కోరిక మిగిలింది అని, ఏంటి తల్లి అంటే డబుల్ బెడ్రూమ్ అంటే నా మనసులో ఉన్నది. ఆ మహిళ అడిగింది వేములవాడకు 1200 డబుల్ బెడ్రూములు మనం ఇవ్వబోతున్నాం. ఇక్కడ 1200 కుటుంబాలకు